మనం ఫ్రెండ్స్ కదా, మనం పైకి వెళ్ళి మాట్లాడదాం పద. తను మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టింది, మనల్ని వేరు చేయడానికి వచ్చింది. మనల్ని ఎవరు విడదీయలేరండి, ఎవరి వల్ల కాదు. ఏయ్ మెంటల్, నువ్వేంటి ఇక్కడ, లే వెళ్ళు. నేనే నీకోసం రాలేదు, గౌతమి కోసం వచ్చాను. నువ్వు రా గౌతమి, రా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్తాలే బాబు, వెళ్తా. ఇలా తొందర పెడితే ఎలా? అది అసలే పిచ్చిది. హైదరాబాద్ లోనే నానా బీభత్సం చేసినది. నేను ఒక్కదానే ఒంటరిగా దాన్ని అక్కడికి తీసుకెళ్ళలేను. అయితే మేము తోడు రావాలా? వచ్చినట్టే ఉంది. నీ తోడు కోసం అది శానా చేసినది. నువ్వేమో తెంచేసుకున్నావు. ఇప్పుడు మీరేం రానవసరం లేదు. డాక్టర్ అమ్మని రమ్మని నేనే ఫోన్ చేసిన. డాక్టర్ రాగానే మత్తు వేయించి నేనే తీసుకెళ్తాను. అదిగో డాక్టర్ వచ్చేస్తుంది. పేషెంట్ ఎక్కడ? పైన ఉన్నది, రండి. రండి. ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోయినది? ఇష్కా, ఇష్కా, నువ్వేంటి అలా చూస్తున్నావు? అవన్నీ తీ. అలాగేనమ్మా. బాత్రూమ్ లో కూడా లేదే, మరి ఎక్కడ ఉండాది? ఇదే నాగైత్యం చేసుకున్నదా? ఇష్కా, 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 అమ్మి, ఇష్క ఇంట్లో లేదు. దాన్ని ఏం చేసినారయ్యా? మీకు అడ్డుగా ఉందని చంపేసినారా? అమ్మి, ఇష్క, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. చంపటాలు అవి దానికి తెలుసు, మాకు కాదు. మరి అమ్మి ఏడుండది. మాకేం తెలుసు? మీకే తెలియాలి, మీరే దాన్ని ఏదో చేసినారు. అమ్మి, ఇంకా ఎక్కువ మాట్లాడామంటే పోలీసులు పిలిచి జైల్లో కూర్చోబెడతాను. అలా చెప్పు బాబు, పిచ్చిది ఎక్కడికి పోయిందో మాకేం తెలుసు? అది పిచ్చిదే కాదమ్మా, ఆడది కూడా. మీలో ఏ ఒక్కరికి దయాజాలి లేదా? ఇంత కట్లాత్ములా మీరు? పొద్దున ఏ అగాయత్యం చేసినది ఏమో. ఓరి దేవుడా, అన్యాయపడా, నా బిడ్డకి ఇన్ని కష్టాలు పెట్టారా దేవుడా? ఇప్పుడు దాన్ని ఏడనెత్తికేది? అమ్మేష్కా, అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటది అయ్యా, మీకు కాళ్ళు పట్టుకుంటారయ్యా. దాన్ని ఎతికి పెట్టండి అయ్యా. పైన ఎతికావా? ఎతికానయ్యా, ఏడా కనిపించలేదు. ఏ అగాయత్యం చేసుకున్నదో ఏమో. అమ్మాయి, ఇష్కా, ఇష్కా, మామగారు అడు చూడండి. అలాగే చూడు కృష్ణ. అయ్యో దేవుడా, ఇష్క ఎక్కడికి వెళ్ళింది?
ప్రతిష్టతి. ఎవరమ్మా మీరు అలా తోసుకుంటూ వస్తున్నారు? క్యూలో రావాలి కదా, అందరూ క్యూలో ఉన్నారు కదా, మీరు కూడా క్యూలోకి వెళ్ళండి. వెళ్ళడమ్మా. క్యూలోకి వెళ్ళమంటే నవ్వుతావు ఏంటమ్మా? కొబ్బరికాయ తీసుకురాలేదా? కొబ్బరికాయ పట్టండి. ఏం పేరమ్మా? నా పేరు నా పేరేంటో చెప్పుకొని చూద్దాం. నా పేరు చెప్పుకోండి, మీనా ఎవరైనా నా పేరు చెప్పుకోండి. చెప్పండి. ఇచ్చిదానిలా ఉందే, ఈమెవరో మీకు ఎవరికైనా తెలుసా? అలా చేయకూడదమ్మా. ఆగమ్మా, ఆగు. గంటను వదులు, వదులమ్మా, గంటను వదులమ్మా. అమ్మా అమ్మా, ఆగమ్మా. అలా కొట్టకూడదమ్మా, అలా కొట్టకూడదమ్మా. చాలా తప్పమ్మా, తప్పమ్మా, తప్పు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు. ఇలా ఇవ్వమ్మా, ఇవ్వు. ఎవరో పిచ్చిదానిలా ఉందే, మీకెవరికైనా తెలుసా అమ్మా? విజయబాబు గారింట్లో చూశానే. నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చిన పిచ్చమ్మాయి ఇక్కడ గుళ్ళో ఉందమ్మా. ఏ గుళ్ళో? రేణుకెళ్ళమ్మ దేవాలయంలో ఉంది. ఇక్కడ నానా గొడవ చేస్తుందమ్మా, ఎవరో ఒకరిని తొందరగా పంపించండి అమ్మా. అలాగేనండి, అలాగే, ఇప్పుడే వస్తున్నాను.
గుడి చుట్టూ దొర్లేరు? దాన్ని దొర్లడమనరమ్మా, పొర్లు దండాలు అంటారు. మరి ఎందుకలా చేయాలి? మనం ఏదైనా తప్పులు చేస్తుంటే అవి క్షమించబడతాయి, మనసులో ఏవైనా కోరికలుంటే అవి నెరవేరుతాయి. ఆ పిచ్చిదానికి ఇదంతా ఎందుకులేమ్మా చెప్పడం? లేదు పంతులు గారు, నేను కూడా పొల్లి దండలు పెడతాను. మీ పిచ్చి తగ్గాలనే? కాదు, నా వల్ల కృష్ణ గౌతమిల శోభను ఆగిపోయింది. ఆ తప్పు మాఫీ కావాలి, అలాగే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. అలా జరగాలంటే ఎన్ని రౌండ్స్ దొర్లాలి? 3 సార్లు తిరిగితే సరిపోతుందమ్మా. 3 సార్లు ఏంటి, 30 సార్లైనా తిరుగుతాను. పంతులు గారు వెళ్ళండి, నా 2 కోరికలు దేవుడికి చెప్పండి. అలాగేలేమ్మా. ఆగమ్మా, మధ్యలో ఆపకూడదమ్మా, మధ్యలో ఆపితే అశుభం జరుగుతుంది. లేదు, ఇంకా చేస్తాను. 5 ప్రదక్షిణలు అయిపోయాయమ్మా. ఇషిక, ఇషిక లే, లే గౌతమి, లే. అయ్యో అయ్యో, ఏంటి ఇషిక ఇది? నీకోసమే చేస్తున్నాను గౌతమి. నువ్వు పిచ్చిదాను అనుకున్నానమ్మా, నీలో ఇంత భక్తి ఉందనుకోలేదు. ఇదేం భక్తి కాదు పంతులు గారు, మా గౌతమి బాగుండాలి, కృష్ణ బాగుండాలి, రుద్ర కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందుకే ఇదంతా. గౌతమి నువ్వు అలా కూర్చో, నేను ఇంకొన్ని రౌండ్స్ వేసొస్తాను. వద్దు, నీకోసం అంతా కంగారు పడుతున్నారు, ఇంటికి వెళ్దాం పద.
కంగారు పడితే పండివు. నాకు నీ క్షేమం ముఖ్యం. చేసిన ప్రదక్షిణాలు చాలు ఇషిక. చాలా? అయితే నా కోరిక నెరవేరినట్టేనా? నెరవేరినట్టే. అయితే దేవుడికి థ్యాంక్స్ చెప్పొస్తాను. దేవత, నిన్న రాత్రి నా వల్ల గౌతమి కృష్ణుల శోభన ఆగింది. ఆ తప్పుని మాఫీ చేసినందుకు థ్యాంక్స్. అలాగే కృష్ణ, గౌతమి, రుద్ర అందరూ బాగుండాలి, దానికి కూడా థ్యాంక్స్. ీరాంజలదీపం సందర్శయామిరాజాయ ప్రసజ్ఞ సాహినే నమో వయం వై శ్రవణాయ విమ్మహే కామాన్ కామకామాయం రామేశ్వరో వై శ్రవణాద దాతు వైరాయ వై శ్రవణాయ మహారాజాయ ఇషిక పద అనంతరాయ సర్వస్తోమోతి రాత్రముత్తమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య దిప్త్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శివో నామ రూపాభ్యాం యా దేవీ సమంగళా. అయ్యో అయ్యో రామచంద్ర, ఇషిక అయ్యో నా బిడ్డ, అయ్యో అయ్యో ఊరంతా ఎతికిరా ఇల్లు కాలేజీలో ఏడ కూడా నువ్వు బిడ్డ జడ తెలియలేదే. అమ్మా మీకు దండం పెడతాను, నా బిడ్డ ఏడుందో మీరన్నా చెప్పండి అమ్మా. అయ్యో అసలు అది ప్రాణాలతోనే ఉందా? చంపేసి ఉంటే సేవనైనా చూపించండి అయ్యా, చూపించండి అయ్యా. పోలీసులు పిలమంటా? పోలీసు వాళ్ళు కాదయ్యా, యమదో తల్లి పిలవండి. అయ్యా బాబు కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి అయ్యా, పిల్లల్ని వదిలేయండి. చూడు, తను ఎక్కడికి వెళ్ళిందో నిజంగానే మాకు తెలీదు. నువ్వు ఇక్కడ అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. తాళి కట్టిన పెళ్ళం కనిపించకపోతే సీన్ సినిమా అంటావేందయ్యా? దానికి పిచ్చి పెట్టిపోతే అందుకు మేమా బాధ్యులం? దానికి పిచ్చి ఎందుకు పట్టిందమ్మా? ఎవరు వాళ్ళు పట్టింది? అదిగో ఆ మహాన్ బావుడు వాళ్ళు కాదా? పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందండి. తనను తాను చంపుకోవడం గాని ఇంకెవరినైనా చంపడం గాని చేసే ఉన్మాద స్థితిలో ఉంది. త్వరగా ట్రేస్ చేయకపోతే చాలా ప్రమాదం. అదిగో ప్రాణానికే ప్రమాదం అంటున్నారు అమ్మా ఇషిక. ఎక్కడున్నా వేషిక, we'll be right back.
ఇంకొకసారి ఇంట్లోకి వచ్చారో చంపేస్తాను.